నమస్కారం అండి. దేవి నవరాత్రుల్లో భాగంగా రెండో రోజు చూద్దాం. ఈసారి మనకి రెండో రోజు 18వ తారీఖు అక్టోబర్ 2020 ద్వితీయ తిథి అయింది. ఈరోజు అమ్మవారికి బాలత్రిపుర సుందర అవతారం వేస్తారు గుళ్ళల్లో. సో బాలత్రిపుర సుందర అమ్మవారి అవతార వైశిష్టం కూడా మనం తెలుసుకున్నాం. అంటే అమ్మవారిని ఆరాధించడం వల్ల మనకి ఎలాంటి ఫలితాలు సిద్ధిస్తాయి. నేను మొదట చెప్పినట్టు అమ్మవారికి నవదుర్గల్లో అమ్మవారికి అత్యంత ప్రీతిపాత్రమైన అవతారం వచ్చేసేసి బాల. అమ్మవారిని బాలగా ఎవరైతే బాలత్రిపుర సుందరగా కొలుస్తారో వారికి అమ్మవారి అపార కృపా కటాక్షాలు ఖచ్చితంగా సిద్ధిస్తాయి. సో బాలత్రిపుర సుందర అమ్మవారిని మనం పూజించడం వల్ల మనకి అంటే ఎలాంటి వాళ్ళకి ఎలాంటి సమస్యలు తొలగుతాయి అనే విషయం మనం ఒకసారి చూద్దాం. ఎవరైతే సంతాన దోషాలతో బాధపడుతూ ఉన్నారో, ఎవరైతే సంతాన సమస్యలతో బాధపడుతూ ఉన్నారో, సంతాన దోషాలు అంటే కొంతమందికి లేట్ ప్రెగ్నెన్సీతో బాధపడుతూ ఉంటారు, కొంతమందికి అబార్షన్స్ అయి బాధపడుతూ ఉంటారు, కొంతమందికి పిల్లలు ఉన్నా కూడా వాళ్ళకి ఆరోగ్య రీత్యా బాధపడుతూ ఉంటారు. సో ఇలాంటి వాళ్ళందరూ కూడా అమ్మవారిని బాల త్రిపుర సుందర రూపంలో కొలిస్తే చాలా మంచిదండి. అంటే మన జాతక చక్రం ఎలా ఉన్నా సరే, సంతానము మనం రిసీవ్ చేసుకున్న యోగ్యత మన జాతక చక్రంలో ఉన్నా లేకపోయినా అమ్మవారిని మనం విశేషంగా ఆరాధించడం వల్ల అమ్మవారి యొక్క క్రియగంటి చూపుతోటి మనకి సంతాన యోగ్యత కలగడము, సంతానము బాగా రాణించడం అంటే చదువుల్లో బాగా రాణించడము, వాళ్ళ ఆరోగ్యం బాగుండడము, ఇదంతా కూడా మనకి బాల త్రిపుర సుందర అమ్మవారి అవతారంతోనే సిద్ధిస్తున్నాయి. బాల అన్న పేరే చాలా పవర్ఫుల్ నేమ్ అండి. మనం అంటే పేరు బలంతో చూస్తే కనుక బాల అనే పేరు చాలా పవర్ఫుల్ పేరు. ఎందుకంటే ఈ నామం అమ్మవారికి చాలా ప్రీతిపాత్రమైంది. ఎవరైనా సరే బిజినెస్లో మీరు గమనిస్తే కనుక బాలతోటి ఎవరైతే స్టార్ట్ చేస్తారో వాళ్ళ బిజినెస్ అనేది చాలా సక్సెస్ఫుల్గా అవుతాయి. కొన్ని పేర్లు ఉంటాయండి, పేరు బలం గల పేర్లు అనమాట. వాళ్ళ పేర్లలో బాల అని వచ్చినా సరే, వాళ్ళ బిజినెస్లో కనుక బాల అని పెట్టుకున్నా సరే వాళ్ళకి సక్సెస్ఫుల్గా వెళ్తుంది ఖచ్చితంగా. అంటే వాళ్ళ జాతక చక్రం ఎలా ఉన్నా ఈ పేరు బలంతో వాళ్ళ బిజినెస్ సక్సెస్ అవుతుంది. సో అంటే బాల అనే పేరుకి అంత వైశిష్టం ఉందన్నమాట. సో అమ్మవారిని మనం ఆ రోజు బాల త్రిపుర సుందర అష్టోత్తర శతనామాలు చదువుకోవడము, బాల మంత్రాన్ని ఎవరికైనా బాల మూల మంత్రం ఉపదేశం అంటే మూల మంత్రం ఉపదేశం ఉన్న మంత్రోపదేశం ఉన్న వాళ్ళే చేసుకోవాలి. మంత్రోపదేశం లేని వాళ్ళు బాల త్రిపుర సుందర అష్టోత్తర శతనామాలు చదువుకుంటే సరిపోతుంది. ఆ రోజు అమ్మవారికి తెల్లటి పూలు కానివ్వండి, ఎర్రటి పూలు కానివ్వండి అర్చించి పూజించడం చాలా మంచిది. ఇంకోటి నైవేద్యానికి వచ్చి వడపప్పు పానకం కొబ్బరికాయ దీంతో పాటు పరవన్నం చేసి నైవేద్యం పెడితే మంచిది. మీరు సాయంత్రం పూట కూడా ఈ 9 రోజులు సాయంత్రం పూట కూడా నైవేద్యం పెట్టాలి. వడపప్పు పానకం అనేది పొద్దున సాయంత్రం నైవేద్యం పెట్టాలి. కొబ్బరికాయ పొద్దున పూట కొడితే సరిపోతుంది. సాయంత్రం పూట ప్రత్యేకించి అమ్మవారికి ఇప్పుడు శనగలు ఉంటాయి, పచ్చి శనగలు ఉంటాయి, పచ్చి శనగపప్పు కానీ మనం పోపు దినుసుల్లో వాడతాం. ఆ పచ్చి శనగపప్పుని ఉడకేసి అవి కొంచెం ఉప్పు వేసి కొంచెం పోపు వేసి అది అమ్మవారికి నైవేద్యం పెడితే చాలా అమ్మవారికి ఇష్టం ఆ నైవేద్యం. అది కానివ్వండి, బఠానీలు కానివ్వండి, ఈ రెండు ఉడకేసి నైవేద్యం పెడితే అంటే ఏ రోజు ఏది కుదిరినా పర్వాలేదు, ఈ 9 రోజుల్లో ఇలా ఉడకేసిన పప్పు ధాన్యాలు అమ్మవారికి నైవేద్యం పెడితే మంచిదన్నమాట. సో బాల త్రిపుర సుందరి అమ్మవారికి ఈ నైవేద్యం సాయంత్రం పూట పెడితే చాలా మంచిది. సో ఇలాగ మనం ఆ రోజు రెండో రోజు ఈ 18వ తారీఖు వచ్చిన బాల త్రిపుర సుందర అవతారంతో అమ్మవారిని మనం పూజ చేస్తే విశేష ఫలప్రాప్తి.